Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒరే రసగుల్ల టీడీపీ పట్టాభిపై వర్మ స్టైల్ ర్యాగింగ్. ఏపీ సీఎం వైఎస్ జగన్ను తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఆయన క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలిశారు. అనంతరం వివరాలు వెల్లడించకుండానే హైదరాబాద్ వెళ్లిపోయిన వర్మ ఆ తర్వాత ట్విట్టర్లో తాను త్వరలో రెండు రాజకీయ సినిమాలు తీస్తున్నట్లు వెల్లడించారు. తొలి చిత్రానికి వ్యూహం, రెండో చిత్రానికి శబదం అనే పేర్లు కూడా పెడుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత పట్టాభి విమర్శలు వర్మను ఎక్కడో తాకాయి. దీంతో ఆయన పట్టాభిపై సెటైర్లు వేస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో పట్టాభిని ఓ రసగుల్లగా వర్మ అభివర్ణించారు. అంతేకాదు జగన్తో తాను భేటీ అయితే మీ పార్టీ వాళ్ళందరినీ ఎందుకు భయపెడుతున్నావంటూ వర్మ ఆయన ప్రశ్నించారు. ఏంటి సడన్గా బ్యాచ్ అంతా ఎందుకు హైరాణ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పట్టాభి బామా భీమా తెలియదు, రామ్ అనుకుంటా ఆయన పేరు అని వర్మ అన్నారు. ముద్దుగా బొద్దుగా రసగుల్లగా ఉంటాడని, ఒరే రసగుల్ల ముందు నేను జగన్ను ఎందుకు కలిశానో తెలియకుండా అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. నేను బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సినిమా తీస్తానని అనుకుంటున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, కానీ టెన్షన్ ఎందుకని పట్టాభిని వర్మ ప్రశ్నించారు. రసగుల్లలా చక్కెరలోనో బెల్లంలోనో కూర్చోకుండా అంత హైరాణ పడితే షుగర్ బీపీ ఎక్కువయ్యే చేస్తావన్నారు. రసగుల్ల రసగుల్లలా ఉండాలని మిరపకాయలా యాక్ట్ చేయకూడదన్నారు. నీ మీద కోపం లేదు, జాలేస్తోంది, నిన్ను చూస్తే బొగ్గగిల్లాలనిపిస్తోంది. నేను మనిషి పేరు కానీ సబ్జెక్ట్ కానీ చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించేసుకుని మీ పార్టీ వాళ్ళందరినీ భయపెట్టేస్తున్నావంటూ వర్మ మండిపడ్డారు. నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు స్వీట్స్ అంటే ఇష్టం, అందుకే నాకు నచ్చావన్నారు. రసగుల్ల తర్వాత నీలా బొద్దుగా ముద్దుగా ఉన్న పదార్థం నేను చూడలేదన్నారు. కాబట్టి స్వీటు ఇంకో రెండు రసగుల్లాలు తిని ఇంట్లో కూర్చో అని సలహా ఇచ్చారు. నీ అవసరం నీ ఇంట్లో వాళ్ళకు తప్ప ఇంకెవరికీ లేదు, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అన్నారు.